हाई फ्रेंड्स वेलकम टू रामय्य टैलर ईरोज मन वीडियो क्राप टॉप ब्लौज अंडी क्राप टॉप ब्लौज की मन फ्रंट पार्ट की कुच्ची वस्तदी फ्रंट की कुच्ची वस्तु नेक् दर मन की नेक् दर कुच्ची मन एला कुटा मल्ल इकड मन के इला कुच्ची अने वस्तु दाको मन क्लाथ मनमान क्लाथ मन एंतल मैं चूदा मन क्लाथ वे मन की मूड इंचल इकड कुर्ची वस्तदी इधे मन की नैक् दर कुर्ची वस्तु इध क्लाथ मन एंतल इध मन रूल दूसकना अभी मन की ఒక ఇంచ్ అనేది మనకు వస్తుంది దీని మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం కుచ్చి అనేది పెట్టుకోవాలా అయితే ముందు మనం ఈ యొక్క ఈ బ్లౌజ్ కి లైనింగ్ ని అటాచ్ చేసుకోవాలండి మనం ఈ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి కదా దీని ఇలా తీసేసుకొని మనం దీని ఒరిజినల్ మనం కింద ఇలా పెట్టుకొని బల్ల కింద పెట్టుకొని టేబుల్ పైన ఇప్పుడు మనం దీని మనం లైనింగ్ ని కట్ చేసుకొని లైనింగ్ ని మనం ఇప్పుడు ఈ యొక్క బోట్ నెక్ కదా దీని మనం మొత్తం కూడా లైనింగ్ ని అటాచ్ చేసుకోవాలండి మనం ఇక్కడ నుంచి మనం కింద నుంచి అటాచ్ చేసుకుందామండి మనం ఈ కింద నుంచి మనం సమానంగా చూసుకొని మనం కటింగ్ చేసుకున్న సమానంగా చూసుకొని మనం ఇలా మనం కుట్టుకోవాలండి ఇలా లైనింగ్ అంతా కూడా మనం అటాచ్ చేసుకోవాలా లైనింగ్ మనం స్టార్ట్ చేసుకోవాలండి ఇలాగా ఇలా లైట్ మనం వెనకాల పెట్టి ఇలా గుంజుకుంటూ పెట్టాలి నెక్ దగ్గర పెట్టినప్పుడు ఇలాగా లైట్గా పెట్టాలండి ఇప్పుడు ఇలా మనం లైనింగ్తో సమానంగా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ దాట్ కుట్టుకోవాలండి మనం ఈ దాట్ కుట్టుకోవాలా ఫ్రెండ్స్ మనం ఈ రెండు దాట్లు కుట్టుకున్నాం కదా ఇప్పుడు మన ఫ్రంట్కి ఇక్కడ మనం కుచ్చి పెట్టుకోవాలనుకున్నాం కదా దానికోసం మనం దీన్ని మనం ఇలా రెండు ఫోల్డ్స్ ఇలా చేసుకోవాలండి మనం ఈ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఇలా మనం రెండు జాయింట్ ఇలా చేసుకోవాలా తీసుకున్న తర్వాత కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనం కుచ్చి పెట్టుకోవాలండి ఇలాగా ఒకే విధంగా వచ్చేలా మనం కుచ్చి అయితే పెట్టుకోవాలా సన్నగా ఒకే విధంగా వచ్చేలాగా అన్నీ కూడా ఒకే సమానంగా వచ్చే విధంగా కుట్టుకొని కుట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలండి కుచ్చి ఒకే విధంగా వచ్చేలా పెట్టుకోవాలండి ఎక్కువ తక్కువ జరగకుండా చూసుకొని పెట్టుకోవాలండి కింద కూడా సమానంగా వచ్చే విధంగా ఇలా చూసుకొని కుట్టుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పెట్టుకున్న కుచ్చిని మనం ఈ నెక్ కాంచి మనం ఇలా పెట్టేసి కుట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇలా పెట్టేసి ఈ పైన పెట్టేసి కుట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ నెక్కి మనం కుచ్చి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ నెక్కి మనం కుచ్చి పెట్టుకున్నాక ఇక్కడ మనం పైపింగ్ రావాలి ఈ పైపింగ్ మనం ఇలా తిప్పుకోవాలి దీన్ని ఇలా తిప్పేసి మనం దీన్ని మనం ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టి కుట్టాలండి దీన్ని పెట్టి దీన్ని మనం లైట్గా గుంజాలండి ఇలా మనం గుంజుకుంటూ కుట్టాలండి దీన్ని
దీన్ని మనం ఇలా మలిచి కుట్టాలండి. మనం ఇలా ఇలా మలిచేసి ఫ్రెండ్స్ ఇలా మనం ఒకే విధంగా వచ్చేలా దీన్ని మనం కుట్టుకోవాలా. దీన్ని మనం గుంజుకున్నాం కాబట్టి పట్టి ముడత రాకపోతే చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు కుట్టేది గుంజి కుట్టినాం కాబట్టి ఈ క్రాస్ కాబట్టి మనం క్రాస్ పేలికని ఎప్పుడైనా కానీ గుంజి కుట్టుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేటప్పుడే ఇప్పుడు చాలా నీట్గా వస్తుంది, ముడత అనేది ఏమాత్రం కూడా రాకుండా ఉంటుందండి. ఇలా కుట్టుకోవాలండి మీరు కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ నెక్ కుచ్చి పెట్టుకున్నాం కదా, మనం ఇక్కడ కూడా మనం కుచ్చి పెట్టుకోవాలండి. మనం ఇలాగ వస్తుంది కుచ్చి, దీనికి మనం కూడా మనం ఒక కింద మనం పట్టి అనేది కుట్టుకోవాలి మనం దీనికి. ఇప్పుడు దీన్ని మనం ఈ యొక్క క్రాస్ మనం అనేది కట్ చేసుకున్నాం, ఈ క్రాస్ కట్ చేసుకున్న వాటిని మనం ఇప్పుడు మనం కుట్టుకోవాలండి. మనం దీనికి ఇలా పెట్టేసుకొని ఫ్రెండ్స్ మనకి ఇలా పెట్టేసుకొని మనం ఈ పైనుంచి ఇలా మనం కుట్టుకోవాలండి. దీన్ని కూడా మనం లైట్ గుంజుకుంటూ కుట్టాలండి. మనకు ఒకే విధంగా వచ్చేలా మనకు సన్నగా పట్టి అనేది వచ్చే విధంగా కిందకు ఉంటుంది కాబట్టి ఇది నీటుగా వచ్చేది చూసుకొని మనం కుట్టుకోవాలండి. మనం ఈ వంకర పోకుండా మనం ఇలా గుంజు కుట్టుకోవాలా. ఫ్రెండ్ ఇప్పుడు మనం దీన్ని మనం ఇలా మలిచి కుట్టాలండి. ఇలా మలిచి సన్నగా వచ్చే విధంగా చూసుకొని మనం కుట్టుకోవాలా. ఇలా మలిచేసి ఒకే విధంగా వచ్చేలా చూసుకొని మనం కుట్టుకోవాలండి. మనం ఈ గుంజి కుట్టినాం కాబట్టి మనకి అది ముడత అయితే రాదుగా, చాలా నీట్గా అనేది మనం కుట్టుకోవచ్చు ఇలాగా. ఫ్రెండ్స్ మనం ఇలా మలిచి కుట్టుకోవాలండి. మనం మనం కింద మనం పట్టి కుట్టుకున్నాం కదా బార్డర్కి, ఇప్పుడు మనం పైన కుచ్చి పెట్టుకోవాలండి. మనం ఇలాగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ మనం కుచ్చి పెట్టుకోవాలి కదా, మనం దీన్ని మనం ఇప్పుడు మనం కుట్టుకున్న బార్డర్ని అయితే మనం ఇక్కడ నుంచి పెట్టుకోవాలండి. మనం ఒక 4 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మనం 4 ఇంచుల కాడ నుంచి మనం ఒక కచ్చకాయ పెట్టుకొని మనం ఈ రెండు వైపులా సమానంగా వచ్చేదాకా మనం రెండు సైడ్లో కూడా మనం ఇలా మనం కచ్చకాయ అనేది మనం గుర్తు అనేది మనం పెట్టుకొని మనం చూసుకున్నట్టయితే కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా మనకి సమానంగా రెండు సంఖ్యలకి వెళ్ళి ఆర్ములకి వెళ్ళి సమానంగా వస్తుందండి. ఇలా కట్స్ పెట్టుకోవాలా. ఇప్పుడు మనం దీన్ని మనం ఇలాగా ఇక్కడ నుంచి చూసుకొని మనం ఇలా కుట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఈ సెంటర్ వచ్చేసరికి బేసిక్ కూడా మనం చూసుకోవాలా మనకి ఎంత రావాలన్నది. అప్పుడు మనం దీన్ని మనం ఇలా చూసుకోవాలా, ఈ టేప్తో చూసుకొని 4 ఇంచులు ఈ 4 ఇంచుల కాడ మనం సెంటర్ కాడ ఒక మార్క్ చేసుకొని మనం ఇలా మనం కుట్టుకోవాలండి. మనం ఇలా చూసుకొని ఇలా పెట్టేసి పెట్టేసి అయితే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాక 4 ఇంచులు కదా, ఇక్కడ మనం చూసుకోవాలండి. మనం 4 ఇంచులు వచ్చింది ఇలా చూసుకొని మనం కుట్టుకోవాలా. అయితే ఫ్రెండ్స్ మనం కుట్టుకున్నాం కదా, అయితే ఇప్పుడు మనం ఈ కచ్చు కాని వస్తుంది. ఈ కచ్చు కాని రాకుండా మనం దీన్ని మనం ఒక పట్టి కుట్టుకోవాలి. మళ్ళీ మనం ఆ పట్టి కోసం ఈ క్లాత్ని మనం ఈ క్రాస్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం మరి ఇప్పుడు మనం కుట్టుకోవాలండి. మనం ఇలా దీన్ని మలిచేసి ఒక కుట్టేసుకోవాలి ముందుగానే ఇలాగా.
మనం సన్నగా పట్టి చూసుకొని మనం ఇలా మలిసి కుట్టుకోవాలండి. మనం ఇలా మలిచేసి ఇలాగ సమానంగా వచ్చే విధంగా మనం సెంటర్ చూసుకొని మనం కుట్టేసుకోవాలండి. కుట్టుకున్నాం కదా, ఈ కుట్టుకున్న ఖర్చు మనకి లోపలికి పోయేటట్టు కుట్టుకోవాలండి. ఇలాగా ఇప్పుడు ఎక్కువ తక్కువ దాన్ని మనం కట్ చేసుకోవాలండి. మనం చూసుకొని ఇలాగా ఎక్కడ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలండి. సమానంగా చూసుకోవాలా. ఫ్రెండ్ మనం ఈ కుట్టుకొని పట్టిని మనం ఇలా పైన పెట్టేసుకొని మనం ఈ ఖర్చు కాని రాకుండా కుట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఖర్చు అనేది మనం కనిపించి కుట్టుకోవాలా. ఇప్పుడు మనం ఈ కొస కూడా మనం కుట్టేసుకోవాలండి. మనం ఇలా కిరాణి పైన కుట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్ క్రాప్ టాప్ ఫుల్ బ్లౌజ్ అంటే ఇప్పుడు ఇది మనకి క్రాప్ టాప్ ఫ్రంట్ పార్ట్స్. ఈ ఫ్రంట్ పార్ట్స్కి మనం ఈ నెక్ దగ్గర మనం కుచ్చి పెట్టుకున్నాం. ఈ బోట్ నెక్ ఇక్కడ మనం ఈ యొక్క కింద కూడా మనం 7 ఇంచులు కానించి మనం కుచ్చి పెట్టుకున్నాం అండి. 7 ఇంచులు అంటే మనం ఈ యొక్క పై నెక్ కానించి అనేది చూసుకోవాలండి. మనం 7 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని మనం కుచ్చి పెట్టుకోవాలి. ఈ గ్యాప్ వచ్చేసి మనకి 4 ఇంచులు ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం కుచ్చి అనేది పెట్టుకున్నాం. కింద కూడా మనం బార్డర్ కుట్టుకున్నాం. చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా నేను చూపించిన ఫ్రెండ్స్. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.